మనం ఇవాళ ఏం చేద్దాము వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద సి సి ప్లస్ ప్లస్ నేను చెప్పాను కదా దిస్ ఈజ్ ద ఎడిటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్రాక్టీస్ ద డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకున్న సి సి ప్లస్ ప్లస్ తర్వాత వచ్చే జావా ఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసేది ఏంటి సి ప్లస్ ప్లస్ సో ఈ లిస్ట్లోంచి మనం సి ప్లస్ ప్లస్ చూజ్ చేసుకుంటున్నాం ఇట్ ఓపెన్స్ ద సి ప్లస్ ప్లస్ ఎడిటర్ ఓకే ఇక్కడ మనం ఏంటి లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం నాన్న అరేస్ కదా అరేస్ మనం ఎట్లా యూజ్ చేద్దామో చూద్దాం మనం ఇక్కడ ఎస్టీడీ అని యూజ్ చేయొద్దు అంటే నేనేం చెప్పాను వీ హ్యావ్ టు యూజ్ ద యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ ఓకే యూజింగ్ నేమ్ స్పేస్ అని యూజ్ చేస్తే ఏంటి నో నీడ్ టు స్పెసిఫై ద ఎస్టీడీ బిఫోర్ ద ఎవ్రీ స్టేట్మెంట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఓకే ఈ ప్రోగ్రామ్ ఏంటి జస్ట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేస్తారు మనం ఏం చేస్తున్నాం హియర్ వీ వాంట్ టు డిక్లేర్ వన్ అరే కదా ఎట్లా డిక్లేర్ చేస్తాం ఇంట్ సమ్ ఏఆర్ 10 ఐ ఐ ఈజ్ ద లూపింగ్ వేరియబుల్ ఐ వాంట్ టు డిస్ప్లే ద హలో వరల్డ్ 10 టైమ్స్ ఓకే అరే అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ఏం చేస్తామని చెప్పాను వీ కెన్ అసైన్ ద వాల్యూస్ ఆర్ వీ కెన్ ఇన్పుట్ ద వాల్యూస్ కదా ఇన్పుట్ మనం వాల్యూస్ ఇవ్వచ్చు లేకపోతే మనం వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు కదా నేనేం చేస్తున్నాను ఇక్కడ జస్ట్ హలో వరల్డ్ అనే దాన్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 10 టైమ్స్ రావాలి కాబట్టి 10 ఐ ప్లస్ ప్లస్ ఓకే ఫర్ దిస్ ఇట్ ఈస్ టు బి డిస్ప్లేడ్ హలో ఓకే సిఅవుట్ తర్వాత హలో జస్ట్ హలో అని డిస్ప్లే హలో వరల్డ్ అని డిస్ప్లే చేద్దాం హలో వరల్డ్ అని డిస్ప్లే చేద్దాం నెక్స్ట్ లైన్కి వెళ్తుంది నెక్స్ట్ ఏం చేస్తున్నాం నాకు నెక్స్ట్ అయ్యాను క్లోజ్ ఓకే నెక్స్ట్ వాట్ యూ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు రన్ దిస్ కమాండ్ ఇట్ డిస్ప్లేస్ హలో వరల్డ్ 10 టైమ్స్ ఓకే అయితే మనకి ఈ ఇన్పుట్ ఈ ఆన్లైన్ ఎడిటర్లో ఏంటంటే ఒకవేళ ఇన్పుట్ ఇచ్చామనుకోండి మనం ఏ నెంబర్ అయితే ఇస్తాము ఇక్కడ 10 అని ఇచ్చాను సార్ ఇక్కడ నేనేమిస్తున్నాను సమ్ 50 అని చేంజ్ చేస్తున్నాను సైజు ఏ నెంబర్ ఇస్తే ఆ నెంబర్ వరకు అది డిస్ప్లే అవ్వాలి ఓకే ఓకే ఏమంటున్నాను నేను సీన్ ఎన్ ఎన్ అనే వాల్యూ ఏంటి రీడ్ చేస్తారు ఎన్ అంటే ఏంటి హౌ మెనీ నెంబర్స్ అప్ టు 50 నెంబర్ 50 టైమ్స్లో ఎన్ని నెంబర్స్ వరకు ఎన్నిసార్లు ఇది డిస్ప్లే అవ్వాలి ఓకే ఎన్ వరకు ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను ఐ హ్యావ్ టు ఇన్పుట్ ఇక్కడ ఇన్పుట్ ఇవ్వాలి నాన్న ఎన్ వర్ ఎన్ సిఇన్ అంటే ఏంటి దిస్ ఈజ్ ద వాట్ ఈస్ దిస్ దిస్ ఈజ్ రీడింగ్ ఎన్ వాల్యూ ఫ్రమ్ యూజర్ అంటే యూజర్ అంటే ఏంటి కీబోర్డ్ నుంచి మనం ప్రెస్ చేయాలి యూ హ్యావ్ టు గివ్ ద ఇన్పుట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను 20 ఇక్కడ క్లిక్ చేసి 20 నెక్స్ట్ రన్ అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 టు ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ 20 టైమ్స్ డిస్ప్లే మళ్ళీ నేను ఇక్కడ ఇన్పుట్ చేంజ్ చేశాను అనుకోండి ఇక్కడ నేను ఇన్పుట్ ఏం చేశాను సమ్ 4 టైమ్స్ అని చేశాను మళ్ళీ రన్ ఓకే 4 టైమ్స్ డిస్ప్లే ఓకే ఇట్ జస్ట్ లైక్ ద అరే కెన్ బి యూజ్డ్ లైక్ దిస్ కదా మనం ఏం చేద్దాం 2 అరేస్ని మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి నాన్న యూ హ్యావ్ టు స్పెసిఫై ద సైజ్ టూ డైమెన్షన్స్ అంటే ఏంటి 2 ఇండెక్సెస్ నేనేమిస్తున్నాను 10, 10 అని ఇస్తున్నాను ఓకే నేనేం చేస్తున్నాను ఇక్కడ సిఇన్ ఇది ఏం చేస్తున్నాను ఇలా ఇస్తే ఏంటి నాన్న దిస్ ఈజ్ ద కామెంట్స్ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా ఇక్కడ రెండు ఇండెక్సెస్
రెండు ఇండెక్సెస్ కాబట్టి ఏంటి, ఒకటి ఎం ఒకటి ఎన్, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్. ఓకే, ఎం ఎం నెంబర్ ఆఫ్ రోస్ అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనుకుందాం. ఇంకొక వేరియబుల్ ఏంటి ఇక్కడ, యు హ్యావ్ టు యూజ్ ద అనదర్ వేరియబుల్ జే. రెండు ఇండెక్సెస్ ఉంటే రెండు లూప్స్ ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు వన్, జే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, జే ప్లస్ ప్లస్. ఓకే, ఇక్కడ ఏం డిస్ప్లే చేయాలి, వీ హ్యావ్ టు డిస్ప్లే ఇన్ ద నెంబర్స్, మనం డిస్ప్లే చేద్దాం నెంబర్స్ని. ఓకే, ఏమన్నాం, సిఅవుట్ ఏఆ, వాట్ ఈస్ దట్, ఐ జస్ట్ ఫస్ట్ వే ఏమేమి తీసుకుంటుందో చూద్దాం. జే నెక్స్ట్, ఇది ఫర్ లూప్ లోపలిది క్లోజ్, క్లోజ్ అయిపోయినాక ఏమవ్వాలి, నెక్స్ట్ లైన్లోకి వెళ్ళాలి. ఏమనాలి నాన్న, సిఅవుట్ ఎండ్ లైన్, నెక్స్ట్ క్లోజ్ కదా. మనం ఇక్కడ ఇన్పుట్ దగ్గర ఇది ఇచ్చాము, ఇది ఇస్తే ఇది ఏంటంటే ఇది ఏమన్నా ఉంటే దేనికన్నా ఇన్పుట్ లాగా తీసుకుంటుంది కాబట్టి నేను తీసేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ ఇచ్చాను కదా టెన్ టెన్ ఇచ్చాను, టెన్ రీడ్ చేయాలి కదా నాన్న, హౌ మెనీ రోస్ హౌ మెనీ కాలమ్స్ కదా, సిఇన్ ఓ రీడ్ చేయాలి కదా, అప్ టు టెన్ కామా టెన్ వరకు. ఓకే, ఇదేంటి ఫర్ నెంబర్ ఆఫ్ రోస్, ఇదేంటి ఫర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ నేను చూపిస్తాను చూడండి, ఎం అండ్ ఎన్, ఎం నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్పుట్. నేను ఏమంటున్నాను, టూ 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 రోస్ టూ కాలమ్స్ రన్. ఏమైంది రిటర్న్, ఓకే ఓకే, ఇక్కడ ఇక్కడ ఓపెన్ చేయలేదు కదా నా, ఇది కూడా ఓపెన్ సారీ, ఇది కూడా ఇక్కడ ఓపెన్ చేయాలి, ఫర్ లూప్ ఓపెన్ చేయాలి కదా, ఇక్కడ ఇది ఓపెన్ ఇది ఓపెన్, ఇది క్లోజ్ ఇది క్లోజ్, దీనికి ఇది క్లోజ్ కదా. ఇప్పుడు చూడండి, జీరో 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 జీరో, మనం ఏం వాల్యూస్ ఇవ్వలేదు. ఏముంది ఇక్కడ కోడ్లో ఏముంది, వన్ వన్ ఐ ఏ ఆఫ్ ఐజే, ఏం వాల్యూస్ మనం ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం తీసుకుంటుంది అది, జీరో జీరో, ఫస్ట్ ఇండెక్స్ ఏముంది జీరో జీరో కదా, అక్కడ నుంచి అది ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దాం, వీ హ్యావ్ టు రీడ్ ద ఎలిమెంట్స్ ఫర్ ద లూప్ సిఇన్. ఓకే, రీడ్ చేస్తుంది ఎన్ని వేరియబుల్స్ ఎన్ని ఎన్ని ఎం అండ్ ఎన్ వరకు, టూ అంటే టూ అంటే టూ ఇంటూ టూ ఫోర్ వేరియబుల్స్ని రీడ్ చేస్తుంది కదా. మళ్ళీ వీటిని డిస్ప్లే చేయాలి కదా, ప్రింట్ చేయాలి కదా. ఇక్కడేమో సిఅవుట్ అంటుంది, ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం, యూ హ్యావ్ వీఆర్ రీడింగ్ అండ్ డిస్ప్లే. ఓకే, నా ఇన్పుట్ ఏం చేస్తున్నాం, టూ అండ్ టూ, నెక్స్ట్ టూ రోస్ టూ కాలమ్, నేను ఏమిస్తున్నాను వన్ కామా వన్ కామా వన్ కామా వన్, ఎన్ని టూ రోస్ టూ కాలమ్స్, టూ ఇంటూ టూ అంటే ఏంటి నాన్న, ఫోర్ వాల్యూస్. ఇప్పుడు చూడండి రన్, ఇది వన్ 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 వన్, దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్. ఏమిచ్చాను నేను ఇన్పుట్ వన్ 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 ఇచ్చాను, ఇక నేను చేస్తాను ఇది ఫోర్ సిక్స్టీన్ సమ్ లెవెన్ సమ్ ఎయిటీన్. ఓకే, కోడ్లో ఏం చేస్తున్నాను, సిఅవుట్
display jese mundu em chestunnanu, it is to be displayed some space. Okay, oka konjam space iskovali, tarvata next line kelali. Input emaindi 2 rows 2 columns, m 2 rows n 2 columns ee values ichchani. Ippudu run. ఇక్కడ ఏమి ఇచ్చాను? స్పేస్ ఇచ్చాను, స్పేస్ ఇలా ఇవ్వాలి కదా. నాన్న ఇస్తా 4, 16, 11, 18. దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్, 2x2 మ్యాట్రిక్స్. ఓకే, 2 rows 2 కాలమ్స్ లాగా డిస్ప్లే అవ్వడానికి దిస్ ఈస్ ద ఏంటి 2-డైమెన్షనల్ అరే. మ్యాట్రిక్స్ అడిషన్ చేయాలి. అడిషన్ చేయాలంటే ఏంటి, రెండు మ్యాట్రిక్స్ని ఇవ్వాలి కదా. రెండు మ్యాట్రిక్స్ నేమ్ చేయాలి. సరే, మనం ఏం చేస్తున్నాం, వీఆర్ వాట్ ఈస్ దట్, వీఆర్ రీడింగ్. రీడింగ్ చేసే వాళ్ళు ఏం చేయాలి నాన్న, అదే వాల్యూస్, అదేంటి అవే ఎలిమెంట్స్, ఏవైతే ఎలిమెంట్స్ ఏవైతే ఏదేంటి, ఏ వాల్యూని ఏ ప్లస్ ఏనే చేద్దాం మనం. రెండు తీసుకోవాలంటే ఏమవుతుంది, కోడ్ ఇంకో ఇంకోటి ఉండాలి. ఏ ఉంది కదా ఇక్కడ బి అని ఇంకోటి తీసుకోవాలి. ఇదేంటి జస్ట్ డిస్ప్లే, డిస్ప్లే చేసే వాళ్ళు ఏం చేస్తున్నాను, దిస్ ఈస్ ద రీడింగ్ and another variable that is the, what is that, return okay. This is the reading for ee read okate statement unnapudu brackets ivvalsina avasaram ledu. Okay, idi a matrix read cheyadaniki. Next enti, malli b matrix ni read cheyadaniki, c in b. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఏంటి ఫస్ట్ మ్యాట్రిక్స్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ సెకండ్ మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ వీఆర్ యాడింగ్. హియర్ వీ హ్యావ్ టు యాడ్, వాట్ ఈస్ దట్, ఇక్కడ మనకి ఇంకో వే ఇంకొకటి ఉండాలి. యాడ్ చేసినాక సి సేమ్ ఇస్తున్నాను నాన్న. ఓకే, సి ఆఫ్ ఐ జే ఈజ్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ జే ప్లస్ బి ఆఫ్ ఐ జే కదా. ఏబి మ్యాట్రిక్స్ని యాడ్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ సి అవుట్ ఏం ఏం చేయాలి, సిని డిస్ప్లే చేయాలి. ఇది యాడ్ చేస్తున్నాం, ఇక్కడ కూడా ఒకటే. దిస్ ఈస్ ఫర్ డిస్ప్లేయింగ్. ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓపెన్ బ్రేస్, నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ బ్రేస్ కదా, సి ఆఫ్ ఐ జే సి అవుట్ కదా. ఇది దీనికి క్లోజ్, ఇది దీనికి క్లోజ్ కదా. ఇప్పుడు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఇన్పుట్, ఇన్పుట్ ఏం చేస్తున్నాను, 2, 2. నేను ఇక్కడే ఒకటే నెంబర్స్ ఇస్తాను నాన్న మనకి ఈజీగా క్యాలిక్యులేట్ అవ్వడానికి. 1, 2, 3, 4. దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఏ కోసం. నెక్స్ట్ బి కోసం మళ్ళీ 1, 2, 3, 4 అయిపోయిందా. ఇప్పుడు దిస్ ఈజ్ ది దీస్ ఏమో రోస్ అండ్ కాలమ్స్ కోసం, 1, 2, 3, 4 ఫస్ట్ మ్యాట్రిక్స్ కోసం, 1, 2, 3, 4 సెకండ్ మ్యాట్రిక్స్. నౌ ఐ ఆమ్ రన్నింగ్ దిస్, నౌ ఇట్ డిస్ప్లేస్. 1, 2, 3, 4 ఉంటుంది ఏ మ్యాట్రిక్స్, అన్నిటినీ డిస్ప్లే చేయాలి. యాడ్ చేసిన తర్వాత డిస్ప్లే చేసిన 1 + 1 2, 2 + 2 4, 3 + 3 6, 4 + 4 8. దిస్ ఈస్ ద అడిషన్ ఆఫ్ మ్యాట్రిక్స్. సరే, దీనికి ముందు ఒకటి డిస్ప్లే అవ్వాలి స్టేట్మెంట్ ఏంటి, వెన్ ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్. ఇక్కడ ఏం రావాలి, సి అవుట్ అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి మ్యాట్రిసెస్. ఓకే, బ్యాక్ స్లాష్ ఎల్ న్యూ లైన్ క్యాప్ కదా, సేమ్ అదే ఇన్పుట్ తోటి రన్ చేస్తున్నాను చూడండి.
ఇంకా క్లోజ్ చేయలేదు కదా నాన్న. ఎక్కడ క్లోజ్ చేయలేదు చెప్పండి. ఓ సెమీ కాలన్ ఇవ్వలేదు, చూసారా ఎట్లా ఎర్రర్ వస్తుందో. ఏ స్టేట్మెంట్ ఏది ఇవ్వకపోయినా అడిషన్ ఆఫ్ ఏ అండ్ బి మ్యాట్రిక్సెస్. ఇప్పుడు మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేయాలి. మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేయాలంటే ఏంటి నాన్న? సేమ్ మళ్ళీ ఇదే ఏం చేయాలి, ఇక్కడ సిఅవుట్ అని రాసి డిస్ప్లే చేయాలి. ప్రతి మ్యాట్రిక్స్ని డిస్ప్లే చేయాలనుకో, మళ్ళీ ఇదే లూప్. అర్థమైందా? అయితే యాడ్ చేసినప్పుడు ఏమవ్వాలి, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్గా ఉండాలి కదా. అదొకటి మనం అంటే స్క్వేర్ మ్యాట్రిసెస్కి మాత్రమే మనం యాడ్ చేసుకోవచ్చు. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? మనం నెక్స్ట్కి వెళ్దామా? ఇది సేవ్ చేసుకుంటారా? ఓకే, ఏం చేద్దాం, కొంచెం పర్సంటేజ్ తగ్గిస్తాను. ప్రోగ్రామ్ అంతా ఒక చోట కనిపిస్తుంది మీకు, ఇక్కడ ఇస్తున్నాను ఇది. కనిపిస్తుంది ఆ ప్రోగ్రామ్, స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి ఇది ఉంది ఇంపార్టెంట్. ఓకే, పైన iostream.h ఒకటి లేదు, కనిపిస్తుందా? ఓకే మ్యామ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం నాన్న ఒకసారి. ఇంకేమన్నా మనం లాస్ట్ క్లాస్ టైం చెప్పుకున్నాం, ఇంకా కంట్రోల్ స్ట్రక్చర్ చేసేసాం, అరేస్ సేమ్ ఇట్లనే నాన్న. వీటి ఇది ఓకేనా, ఫంక్షన్స్ చెప్పుకుందామా లేకుంటే అరేసే చూద్దామా? చెప్పండి, అరేసే చెప్పండి. అరేసే చెప్పనా? సరే, అరేస్ ఏం చేద్దామంటే ఐ వాంట్ మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా నాన్న? కనిపించట్లే కదా. కనిపించట్లే కదా నాన్న? ఓకే, ఒక్క నిమిషం. మ్యామ్, అమ్మా నెక్స్ట్ ఏం కావాలి? వాళ్ళని కూడా అడగండి మ్యామ్. ఏంటి నాన్న, అరేసే చెప్పాలా లేకుంటే? లేదు, వాళ్ళు రెస్పాండ్ అవుతారట. ఏం లేదు, ఏం కాదులే, దీంట్లో చెప్తాను. ఓకే, ఇదేంటి C++ ఎడిటర్. మీరు ఎవరు రెస్పాండ్, మీకు జావా నెక్స్ట్ ఏం క్లాస్ ఉంది తల్లి? అమ్మాయిలు మాట్లాడరేంట్రా? బాట్నీ ఉంది మ్యామ్. ఉందా, లింక్ పెట్టారా మేడం? ఏం లింక్ పెట్టలేదు. అవునా, ఇప్పుడు ఇది స్క్రీన్ క్లియర్ గా ఉందా? అయితే అక్కడ ఇన్పుట్ ఇవ్వడం మనకి డిఫరెంట్ గా వస్తుంది కదా. సరే, దీంట్లో ఒకసారి చూపిద్దాం. ఇది ఇన్స్టాల్ చేశాను కదా, మనం ఏమిస్తాం, యూజింగ్ ఇది ఒక్క ప్రోగ్రామ్ చెప్తాను. కదా, ఏం స్టార్ట్ అవుతుంది? ఇంట్ మెయిన్ ఓపెన్ బ్రేస్ కదా, ఇంట్ ఏఆర్ సమ్ 5 అని ఇస్తున్నాను. నెక్స్ట్ 2 మ్యాట్రిసెస్, ఓకే, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ కోసం ఒకటి, నెక్స్ట్ లూపింగ్ వేరియబుల్స్ కోసం.
ఓకే ఇక్కడ ఏం చేస్తున్నాను సిఅవుట్ ఎంటర్ హౌ మెనీ రోస్ యు వాంట్ బాటనీ క్లాస్ ఎప్పుడుంది నాన్న అసలు ఇట్లా ఏం చెప్పలే మ్యామ్ అదే మేడమ్స్ అంతా బిజీగా ఉంటున్నారు హౌ మెనీ కాలమ్స్ ఇక్కడ ఇప్పుడు మళ్ళీ దోస్త్ నోటిఫికేషన్ పడింది కదా దానికోసం క్యాన్వాసింగ్కి వెళ్తున్నారు కదా మేడమ్స్ అంతా అదే బిజీలో ఉన్నారు ఇంకా మేము దోస్త్ స్టార్ట్ అయితే మేము బిజీగా ఉంటాం ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ నానా ఎన్ ఓకే ఇంకా ఇక్కడ ఇంకా కొంచెం క్లియర్గా మీకు తెలుస్తుంది చూడండి నెక్స్ట్ ఏంటి సిఅవుట్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఎంటర్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ ఇక్కడ ఫస్ట్ ప్రతిసారి న్యూ లైన్లో స్టార్ట్ అవ్వాలి కాబట్టి మనం బ్యాక్ స్లాష్ ఎన్ మన సిలో నేర్చుకున్నాం కదా న్యూ లైన్ క్యారెక్టర్ అది ఇస్తే సరిపోతుంది ఓకే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ నెక్స్ట్ బ్యాక్ స్లాష్ ఎన్ నెక్స్ట్ క్లోజ్ నెక్స్ట్ ఇక్కడ రీడ్ చేయాలి దానికోసం ఏంటి ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 I less than M కదా 0 నుంచి స్టార్ట్ అయితే లెస్ దెన్ అంటే సరిపోతుంది ఐ ప్లస్ ప్లస్ ఇది ఎన్ కోసము రోస్ కోసం నెక్స్ట్ ఫర్ జే ఈజ్ ఈక్వల్ టు 0 జే లెస్ దెన్ ఎన్ జే ప్లస్ ప్లస్ దిస్ ఈజ్ ఫర్ కాలమ్ కదా కాలమ్స్ కోసం ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము వీ హ్యావ్ టు రీడ్ ద ఎలిమెంట్స్ కదా రీడ్ చేయాలి అంటే ఏమనాలి సిఎన్ ఏంటి ఫస్ట్ మ్యాట్రిక్స్ కోసం అంటే ఏ ఆఫ్ ఐ ఆఫ్ జి ఐ అండ్ జే కదా ఇది రీడ్ చేస్తుంది మళ్ళీ ఇదే డిస్ప్లే చేయాలి ఫస్ట్ మ్యాట్రిక్స్ ఈ అని ఇస్తున్నాను జస్ట్ మనకు డిస్ప్లే అవుతుంది ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను చూడండి అక్కడ మనకి మనకు ప్రాపర్గా రాయడం తెలుస్తలేదు కదా నాన్న కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను మీరు అదేంటి ఇక్కడికి వస్తే ప్రాక్టీస్ ఇదే చేస్తారు సిఅవుట్ ఏ ఆఫ్ ఐజే తర్వాత ఏం కావాలి ఒక స్పేస్ రావాలి మధ్యలో ఎలిమెంట్స్ మధ్యలో స్పేస్ ఉండాలి కదా నెక్స్ట్ సెమీ కాలన్ నెక్స్ట్ ఏం అవ్వాలి ఇక్కడ ఇక్కడ బ్రాకెట్స్ ఉండాలి దీనికి నెక్స్ట్ ఇది ఇక్కడ క్లోజ్ నెక్స్ట్ సిఅవుట్ న్యూ లైన్కి వెళ్ళాలి ఒక రో కంప్లీట్ అయినాక ఓకే నెక్స్ట్ క్లోజ్ ఇదేంటి జస్ట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే అవుతుంది చూడండి ఎట్లా డిస్ప్లే అవుతుంది నెక్స్ట్ ఏంటి నాన్న లాస్ట్కి రిటర్న్ 0 అండ్ క్లోజ్ మెయిన్ క్లోజ్ ఇది కదా కంట్రోల్ F9 ఎర్రర్స్ అట్ ఎక్కడ ఎర్రర్స్ ఉన్నాయో చూడండి డిక్లరేషన్ సింటాక్స్ ఎక్కడుంది ఓ ఇక్కడ మనం హ్యాష్ ఇంక్లూడ్ ఇవ్వలేదు కదా నాన్న హ్యాష్ ఇంక్లూడ్ ఏంటి ఐఓ క్రీమ్ డాట్ హెచ్ కంట్రోల్ F9 మళ్ళీ ఎర్రర్స్ డిక్లరేషన్ సింటాక్స్
సేవ్ చేస్తున్నారు ఏమని తమారే ప్రోగ్రామ్ కాబట్టి మ్యాట్రిక్స్ అడిషన్ అని ఇస్తున్నాను డాట్ సిపిసి ఎక్కడ సేవ్ చేస్తున్నాను ఇక్కడ ఓకే ప్రాజెక్ట్లోనే సేవ్ చేయాలి మర్చిపోయాను ప్రాజెక్ట్లో సేవ్ చేయాలి నానా మ్యాట్రిక్స్ అడిషన్ డాట్ సిపిపి అని ఉంది కదా ఓకే ఇక్కడ చూడండి మ్యాట్రిక్స్ అడిషన్ అని వచ్చింది కంట్రోల్ F9 ఎర్రర్స్ ఎక్కడ ఏమున్నాయి చూడండి ఫంక్షన్ షుడ్ రిటర్న్ ఏ వాల్యూ ఎక్కడ రిటర్న్ ఏ వాల్యూ ఇక్కడ ఓపెన్ ఇది క్లోజ్ ఇది ఇక్కడ ఓపెన్ ఉండాలి కంట్రోల్ F9 మళ్ళీ ఇంకా ఎర్రర్స్ డిక్లరేషన్ సింటాక్స్ యూజింగ్ నేమ్ స్పేస్ స్పెల్లింగ్ తప్పు వచ్చిందా ఎస్టిడి హౌ మెనీ రోస్ యూ వాంట్ 2 రోస్ ఎంటర్ హౌ మెనీ కాలమ్స్ 2 కాలమ్స్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ చూడండి 1 2 3 4 ఆల్ట్ F5 చూడండి 1 2 3 4 ఇదేంటి రీడ్ చేసి డిస్ప్లే అర్థమైందా ఇగో యాక్చువల్గా ఇగో ఇలా ఎగ్జిక్యూట్ అవ్వాలి మనం అక్కడ ఏం చేస్తున్నాం ఇన్పుట్ ఇవే ఇచ్చేసాను అక్కడ చూసారా మీరు ఫస్ట్ 2,2 అని ఇచ్చాను మళ్ళీ 1 2 3 4 అని ఇట్లా ఇచ్చి డిస్ప్లే చేస్తాను ఎంటర్ కొడితే ఇక్కడికి వస్తుంది సేమ్ ఇట్లనే సెకండ్ మ్యాట్రిక్స్కి డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలి నాన్న మళ్ళీ సెకండ్ మ్యాట్రిక్స్ని రీడ్ చేయాలి డిస్ప్లే చేయాలి కదా ఇక్కడ ఏంటి అన్నా ఫస్ట్ మ్యాట్రిక్స్ అయిపోయింది ఇక్కడ ఫస్ట్ మ్యాట్రిక్స్ డిస్ప్లే చేస్తుంది సెకండ్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ ఇదేంటి సెకండ్ మ్యాట్రిక్స్ అనగానే బి అని చేంజ్ చేయాలి ఇక్కడ ఓకే B(i,j) ఇక్కడ రిటర్న్ 0 ఉండదు కదా మనం ఇంకా ఇదంతా కాపీ చేయాలి ఇక్కడ రీడ్ చేస్తుంది కదా రీడ్ చేసినాక ఏంటి Cout అని వస్తుంది ఏంటి సెకండ్ మ్యాట్రిక్స్ ఈజ్ అని ఇక్కడ ఏం డిస్ప్లే చేస్తుంది బీని డిస్ప్లే చేస్తుంది ఓకే నెక్స్ట్ Cout ఎండ్ లైన్ నెక్స్ట్ క్లోజ్ ఈ క్లోజ్కి ముందు ఏంటి రిటర్న్ 0 నెక్స్ట్ ఇప్పుడు చూడండి సేవ్ F2 కంట్రోల్ F9 ఎర్రర్స్ ఎక్కడ ఎర్రర్స్ డిక్లరేషన్ సింటాక్స్ ఇది తీసుకోవట్లేదు నాన్న దీన్ని కామెంట్ చేసేస్తున్నాను కంట్రోల్ F9 చూడండి హౌ మెనీ రోస్ యూ వాంట్ 2 రోస్ 2 మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కదా ఫస్ట్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్స్ 1 2 3 4 సెకండ్ మ్యాట్రిక్స్ ఎలిమెంట్ 5 6 7 8 చూడండి ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇక్కడ ఆల్ట్ F5 చూసిందా ఇక్కడ ఎట్లా చూపిస్తుంది ఫస్ట్ మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ ఇది రీడ్ చేస్తుంది డిస్ప్లే కదా ఇంకో మ్యాట్రిక్స్ లాజిక్ ఇది ఓకే నేను ఇది మీకు షేర్ చేస్తాను ఈ ప్రోగ్రాము దీంతో మీరు ఏం చేయండి అడిషన్ అంటే ఏం చేస్తారు మళ్ళీ 2 ఫర్ లూప్స్ చూసి రాసి ఇక్కడ ఇంకో వేరియబుల్ C ఉంది కదా
C of ij is equal to a of ij plus d of ij. ఇంత ముందు ఎక్స్ప్లెయిన్ చేయలే, మీరు నాకు రాసి రేపు చూపించాలి. రేపు మనం ఫంక్షన్స్ కంటిన్యూ చేసుకొని ఎగ్జిక్యూట్ ఎట్లా చేయడమో చూద్దాం. ఓకేనా?